ఈ పదేళ్ళు మన మెయిన్ హీరోగ సినిమాలు చేసినందుకు మన లైఫ్ చేంజ్ అయిపోదు. ఇప్పుడు కూడా అంతే. నేను ఫస్ట్ మన నా సినిమాలో డైలాగ్ కూడా ఉంది, అది మనం పెరిగింది, అది అదొక మెంటాలిటీ, అది మారదు. చుట్టుకుని బట్టలు మారుంటే మనం తిరిగే కారు మారుతుంది, కానీ మైండ్ మారదు. ఇప్పుడు కూడా చిన్న బట్టల షాప్కి వెళ్తే ఫస్ట్ ట్యాగ్ చూడాలి మనం. డజంట్ మ్యాటర్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ డిఫాల్ట్. ఇంకోటి దీక్షిత్ అయితే నువ్వు ఫోన్పే గూగుల్ పే కూడా వాడవు కదా? యూ డోంట్ యూజ్ వెరీ లెస్ నేను నాకు రాదు. అవునా? నాకు నేను టెక్నికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ నాకు అది టెక్నిక్ కాదుగా, అదే ఉంది. అది నా నోట్స్ రాసుకోవడం, సినిమాలు చూసుకోవడం, నెట్లు అది కాదు టెక్నిక్. బ్యాంక్ పనులు లేదంటే నువ్వు నాకు ఏదన్నా ఇప్పుడు స్విగ్గీయో ఏదో అలాంటిది ఏదైనా కావాలనిపించినా లేదంటే ఇలా ఏదన్నా పే చేయాలి నాకు రాదు, చేయండి అని ఇస్తా. దానికి ఒక అసిస్టెంట్ పెట్టుకోవాలి. ఐ డోంట్ నో మొత్తం అయ్యా. మరి డైరెక్టర్ విషయంలో ఎప్పుడన్నా నిన్ను ఇబ్బంది పెట్టిందా తల్లి? అబ్బా ఏంది ఈ శ్రీకాంత్ ఇంత సతాయిస్తుండు ఈ సీన్కు అన్నట్టు ఎప్పుడన్నా అనిపించిందా? తనకి నేను పెట్టాను లేదే. చాలా శ్రీకాంత్ బాగా సతాయిస్తాడు, కానీ సినిమా కోసం సతాయిస్తాడని తెలిసిపోతుంటుంది మనకి. ఇప్పుడు ఊరికే అబ్బాయి ఏం రీజన్ ఏంటి అని తెలియకుండా ఉండదు. అవును, సతాయిస్తున్నాడు కానీ ఎందుకు సతాయిస్తున్నాడో తెలుసు. అలా అంటే ఇట్స్ నాట్ లైక్ వై ఎందుకు అని ఇప్పుడు ఉండదు, ఫిక్స్ అయ్యాడు ఈ సీను ఇలా ఉండాలి మనం ఇంకా వెళ్ళాల్సిందే అన్నట్టు ఉంటుంది. అంతే అంటే నేను చూసిన సందర్భంలో ఏదన్నా సీన్ బాగా రాలేదంటే కీర్తమ్మను పిలుస్తాడు పక్కకు పిలిచి, ఇది 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 అనగానే సరే 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 ఓకే. అంటే ఆయన నీకు కావాల్సింది వింటాడు కానీ ఆయనకు కావాల్సిందే తీసుకుంటాడు. అది నేను చాలాసార్లు గమనించిన. తనకి ఏం కావాలో తన క్లియర్ క్లియర్గా ఉంటారు. కానీ సినిమాలో కూడా అంటే అంటే బయట చిన్న రూమర్ అది, అంటే సినిమా అనగానే నాని అనే హీరో కంపల్సరీ ఏలు పెడుతుంటాడు అటెండర్ని కాబట్టి. అది అది కాదు అటెండర్ని కాబట్టి వాళ్ళ స్క్రిప్ట్లు వాళ్ళు రాసుకుంటున్నారు అంతే. కానీ నా డైరెక్టర్ ఎవరైనా ఎప్పుడైనా ఇన్ని రోజుల దాకా ఒక్క మాట కూడా ఎప్పుడే లేదు. నేను అదే చెప్తా, ఇగో నా జెర్సీలో ఒక సీన్ ఉంటుంది స్టార్టింగ్, మనం మందు తాగే సీను, ఫస్ట్ సీను ఫస్ట్ షూటు ఆ రోజు అన్న దగ్గర దగ్గర ఒక 10 టేకులు అని అయింది. కానీ ఫస్ట్ కదా ఆయన వచ్చి ఏం చెప్పినా సరే ఓకే సార్ నేను అదే చేస్తా. నాకు అప్పుడు అనిపించింది ఓకే ఈయన ఎప్పుడు అప్పుడే కాదు నువ్వు క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ మన దసరాలో కూడా నువ్వు ప్రతి సీన్ శ్రీకాంత్ అన్న నీకు వివరించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఏదన్నా అడిగినా కూడా ఇది ఇట్లా చేద్దాము బాగుంటే ఓకే లేదంటే ఇదే చేద్దాం, కానీ నువ్వు ఎప్పుడు ఇదే చేద్దామని అనలేదు. అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఆల్రెడీ మనం సినిమా గురించి ప్యాషనేట్గా మాట్లాడతాం కదా ఇంటర్వ్యూలో, మనరత్న గారి గురించి, టేకింగ్ గురించి, వాటి గురించి మాట్లాడతాం, అసిస్టెంటర్ నుంచి వచ్చాం. సో ఊహించుకుంటారు అందరూ ఓహో తనే చేస్తుంటాడు తన, ఏం లేదు వెళ్ళి యాక్టింగ్ చేసి వస్తాం అంతే. నిజం అమ్మా, ఇది నేను కూడా చెప్తున్నా తల్లి, నా కళ్ళార రెండు సినిమాల్లో చూసిన కాబట్టి నానే డైరెక్టర్ చెప్పిందే చేస్తాడు తప్ప ఆయనకి నచ్చింది నేను చూసిన కాబట్టి నన్ను అడుగుతారు బయట, అందుకు నేను చెప్తున్నా.